లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక. ఇవాళ మనం చదువుకోబోతున్న దేవుని వాక్యము సమయాలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 31వ వాక్యం. దేవునికి స్తోత్రం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు దొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11 నెలలు కాచి కాపాడి 12వ నెల మొదటి దినమున ప్రభు పాసనదిలో ప్రార్థిస్తుండగా దేవుడు యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం. మనం యథార్థవంతులుగా ఉన్నట్లయితే, దేవుని పాద సన్నిధిలో మనం యథార్థవంతులుగా జీవించినట్లయితే, నీవు యథార్థవంతుడు అయిన ఎడల యథార్థవంతులకు నీవు తండ్రి, యథార్థవంతుడుగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దయగల వారి ఎడల దయ చూపించే దేవుడు. యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా ఉంటావు. సద్భావం గల వారి ఎడల నీవు సద్భావం చూపుతావు. మూర్ఖుల ఎడల వికటం చూపిస్తావు ప్రభా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమపడే వారిని దేవుడు రక్షిస్తాడు, చీకటిని మనకు వెలుగుగా చేస్తారు. ఈ నెలలో గొప్ప సహాయము చేత మనం అనేక కార్యాలు జయించబోతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సహాయం అడుగుదాం. మనం అడిగేటప్పుడు చేయవలసిన ప్రధానమైన మాట, ఆకాశం వైపు కనులెత్తి చూచి, ప్రభువా, నా మనవి మీరు విన్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులను చెల్లించి, యథార్థంగా ప్రభు పాసన్నిధిలో మనం ఉన్నట్లయితే గొప్ప మేలు ప్రభు మనకు చేస్తారు. గొప్ప సహాయం మనకి ఈ నెలలో అందునుగాక. దేవుని వెలుగుతో ప్రభు మన నింపునుగాక. ఆమేన్.